సమంత ఫ్యాన్స్ హుషారెత్తే న్యూస్ విడాకుల తర్వాత మరో డేరింగ్ స్టెప్ బాలీవుడ్ నుంచి సమంతకు మరో ఐటెం ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చేసిందట ఈ పాటలో బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి హుషారెత్తే స్టెప్పులేసేందుకు రెడీ అయిందట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే నాగ చైతన్యతో విడాకుల అనంతరం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టి కెరీర్ పరంగా జోష్లో ఉంది అంది వచ్చిన ఏ అవకాశం అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకెళ్తున్న ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్స్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు ఈ క్రమంలోనే రీసెంట్ గా పుష్ప సినిమాలో అల్లు అర్జున్తో కలిసి రొమాంటిక్ వేస్తూ ఊపు తెప్పించింది సమంత చేసిన ఊహ అంటావా మామ ఊహు అంటావా మావా సాంగ్ ఓ ఊపు ఊపేసింది ఈ సాంగ్తో సమంతకు మంచి క్రేజ్ రావడమే గాక ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందని దర్శక నిర్మాతలకు తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ నుంచి సమంతకు మరో ఐటెం ఆఫర్ రావడంతో వెంటనే చేసిందట ఈ పాటలో బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి స్టెప్పు లేసేందుకు రెడీ అయిందట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇదే సినిమాను హిందీలో కూడా ఆయన రీమేక్ చేసి భారీ హిట్ రాబట్టాడు దాంతో బీటౌన్లో సందీప్ టాలెంట్ బయటపడింది ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో సందీప్ రెడ్డి వంగ మరో సినిమా చేస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో అనిమల్ అనే సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్ హీరోయిన్ గా నటిస్తోందట ఇకపోతే ఇదే సినిమాలో సమంత మార్క్ కూడా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది ఇందులో ఉషా రెత్తించే ఓ ఐటెం సాంగ్ ఉందట దీనికోసం సమంతను సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పిందనే సమాచారం చక్కర్లు కొడుతోంది బాలీవుడ్ స్టార్స్తో కూడా మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ రిలేషన్ పెంచుకుంటోంది సమంత బీటౌన్ హీరోలతో స్నేహపూర్వకంగా ఉంటూ అవకాశాల వేట కొనసాగిస్తోంది ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్తో కలిసి సమంత ఓ సినిమాలో నటించనుందని తెలుస్తోంది ప్రస్తుతం తెలుగు తెలుగులో పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది సమంత విజయ్ దేవరకొండ కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ యశోదలా భాగం అవుతుంది